హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విజయవాడలో ఉన్న ఒక ప్రముఖ టూరిస్ట్ స్పాట్ గురించి చూద్దాం. అదేంటంటే కొండపల్లి ఖిలా. దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ మీకు తెలియని మరిన్ని విషయాల గురించి ఈ వీడియో చూడండి. కానీ దానికన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఈ వీడియోని లైక్ చేసేయండి. కొండపల్లి కోట కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలో కొండపల్లి గ్రామంలో ఉన్నది. ఈ కోటను క్రీస్తు శతకం 1360లో కొండవీడు రాజ్యాన్ని పరిపాలించిన రెడ్డిరాజులు నిర్మించారంట. ఎత్తైన రుజువులతో గోడలతో దీన్ని నిర్మించారంట. ప్రధాన ద్వారాన్ని దర్గా దర్వాజా అంటారు. ఈ కోట 18 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నది. ఈ కోటకు సంబంధించిన విలువైన ఆధారాలు, శిల్పాలు హైదరాబాద్లోని స్టేట్ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి. ఇక్కడ చూడవలసిన వాటిలో తానీషా మహల్, పర్షియన్ సన్నాజీ దర్గా, రాణి మహల్, ఏనుగులను ముంచే గజశాల, ఇంకా శిథిలా వ్యవస్థలో ఉన్న అనేక శిథిలాలను చూడవచ్చు. తర్వాత శతాబ్దాలలో ఇందులో తరచుగా ఉత్తర దక్షిణాది రాజుల మధ్య, ఆంగ్లేయుల మధ్య యుద్ధాలు జరిగేవి. ముందుగా ఈ కోటను ఒరిస్సా రాజైన గజపతులు ఆక్రమించారు. ఆ తర్వాత ఈ కోటను 1520వ సంవత్సరంలో విజయనగర ప్రభువైన శ్రీకృష్ణదేవరాయల స్వాధీనమైనది. ఆ తర్వాత 1541లో ఈ కోటను మహమ్మదీయులు ఆక్రమించారు. ఆ తర్వాత బ్రిటిష్ వారికి ఆధీనమైంది. బ్రిటిష్ వారు తమ సైనికులలో ఈ కోటలో శిక్షణ ఇచ్చేవారంట. కొండపల్లి కోటకు దగ్గరలో ఉన్న గ్రామంలో తయారయ్యే బొమ్మలు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందేవి. ఈ బొమ్మలు స్థానికులు పూర్తిగా తమ చేతులతో తయారు చేసేవారంట. దీనికోసం స్థానికంగా లభించే పోనీకి అనే చెక్కను వాడేవారంట. వీటికి వేసే రంగులు కూడా చాలా సహజమైనవి. ఈ రంగులను కూడా వీరే తయారు చేసేవారంట. వీటిలో కొన్ని ప్రసిద్ధి చెందినవి ఏనుగు బొమ్మ అంబారి, తాటి చెట్టు, పక్షులు, పండ్లు, శ్రీకృష్ణుడు, గోపికలు, ఇంకా ఒకసారి తయారు చేసిన బొమ్మల్ని పగలగొట్టి ఆ పాత మట్టితో మరొక బొమ్మని తయారు చేయరు. ఒకసారి ముద్రించిన ముద్రని మరొకసారి వాడరు. మొదటిది ఎంత సమయం తీసుకొని ఎంత కళాదృష్టితో ఎంత ఏకాగ్రతగా చేస్తారో, రెండవది మూడవది కూడా అంతే సమయంతో అంతే కళాదృష్టితో అంతే ఏకాగ్రతతో చేస్తారు. అందుకే కొండపల్లి బొమ్మలంటే అంతర్జాతీయంగా అంత ప్రసిద్ధి చెందాయి. ఇప్పటికే కేంద్రం ప్రకటించిన మెగా టూరిజం సర్క్యూట్లో కొండపల్లికి స్థానం లభించింది. కొండపల్లి ఇబ్రహీంపట్నం, భవానీ ద్వీపం, మచిలీపట్నం, దిగసీమ ప్రాంతాలను భాగం చేస్తూ టూరిజం సర్క్యూట్లో దీనికి స్థానం లభించింది. విజయవాడకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ కొండపల్లి కోట ఉంది. విజయవాడ హైదరాబాద్ దారిలో ఇబ్రహీంపట్నం అడ్డరోడ్డుగా ఈ కొండపల్లి కోటకు దారిలో ఉంది. కొండపల్లి ఖిలా టైమింగ్స్ 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. దీనికి ఎంట్రీ ఫీ కూడా ఉంది. అడల్ట్స్కి అయితే 10 రూపీస్, కిడ్స్కి అయితే 5 రూపీస్గా ఎంట్రీ ఫీస్ పెట్టారు. ఇలాంటి మరిన్ని టూరిస్ట్ స్పాట్స్ గురించి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి మన మాయాబజార్ను.